ప్రభుత్వం మాకు పథకాలు అందించాలి, మా ప్రాంతాల్లో సదుపాయాలు కల్పించాలి, ఇలా ప్రజలు ఆలోచించడం కామన్. కానీ గుంటూరు జిల్లా తెనాలి మహిళలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి 6 కోట్ల ఆస్తిని ఎదురిచ్చారు. మహిళల అభ్యున్నతి కోసం విరాళాలు పోగేసి ఏర్పాటు చేసుకున్న భవనాన్ని కూటమి సర్కారుకు విరాళంగా అందజేశారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతం పచ్చని పంటలకే కాదు, మహిళల చైతన్యానికి నిదర్శనం. ఈ ప్రాంత మహిళా వైద్యులు, న్యాయవాదులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, చైతన్యవంతులైన గృహిణులు సుమారు 100 మంది కలిసి 1967లో తెనాలి మహిళా మండలిని ఏర్పాటు చేశారు. విరాళాలతో పట్టణ నడిబొడ్డులోని కొత్తపేటలో 514 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి భవన నిర్మాణం చేపట్టారు. మహిళా మండలి పేరుతోనే ఈ భవనాన్ని రిజిస్టర్ చేయించారు. 1969 సంవత్సరంలో స్వాతంత్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ చేతుల మీదుగా ఈ భవనం ప్రారంభమైంది. మహిళా మండలి ఏర్పాటైన నాటి నుంచి సభ్యురాలిగా ఉన్న డాక్టర్ ముద్దన కస్తూరిబాయి 20 సంవత్సరాల క్రితం అధ్యక్షురాలయ్యారు. వృత్తిరీత్యా ఆమె దంత వైద్యురాలు. కస్తూరి ఆధ్వర్యంలో మహిళల ముందడుగు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. తర్వాతి కాలంలో సభ్యుల్లో చాలా మంది మరణించడం, మిగతా వారు వృద్ధాప్యం వల్ల క్రియాశీలకంగా లేక కార్యక్రమాలు నెమ్మదించాయి. దాంతో మహిళా మండలిని ప్రభుత్వానికి అందిస్తే మరింత మేలు జరుగుతుందని కస్తూరిబాయి భావించారు. తన ఆలోచనను అందరు సభ్యుల ముందుంచారు. అందరి సమ్మతితో తీర్మానం ద్వారా తెనాలి మహిళా మండలి భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించారు. భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించే కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించారు. కస్తూరిబాయి దంపతులను పూలబాటపై నడిపిస్తూ మండలి భవనానికి తీసుకువచ్చారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆమెకు ఎదురేగి స్వాగతం పలికారు. ఆయన సమక్షంలో పత్రాలపై సంతకాలు చేశారు. కార్యదర్శి కొసరాజు ఝాన్సీ కుమారితో కలిసి మహిళా మండలి భవంతిని అప్పగించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కస్తూరిబాయి, కోటేశ్వరరావు దంపతులతో పాటు మహిళా మండలి కార్యదర్శి కొసరాజు ఝాన్సీ కుమారిని ఘనంగా సత్కరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొలువు తీరిన ప్రభుత్వం మంచి ఆలోచనలతో ఉంది కాబట్టే తాము ఈ భవనం ఇస్తే సద్వినియోగం చేసుకుంటారని కస్తూరి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ మహిళల నైపుణ్యాభివృద్ధికి బాటలు పడేలా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సుమారు 60 సంవత్సరాలండి, 1967 సంవత్సరం మహిళలను చైతన్యపరచడానికి వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళకి ఏదో ఒకటి జీవనాధారం కల్పించాలనే ఉద్దేశంతో కొంతమంది మహిళలంతా తెనాలిలో ఒక కార్యవర్గంగా ఏర్పడి మహిళా మండలి కట్టాలని ఏర్పాటు చేసుకోవాలని అనిపించిందండి. తర్వాత కాలక్రమేణా కొంత వయోభారంతోనూ అనారోగ్య పరిస్థితుల్లోనూ దీన్ని మనం ముందుకి ఎక్కువగా తీసుకెళ్ళలేమనే ఉద్దేశం కలిగి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని ఒక సంకల్పంతో మేము ఒక సమిష్టి నిర్ణయాన్ని తీసుకున్నాము. అదే మనోహర్ గారితో చెప్పానండి. మన మినిస్టర్ మనోహర్ గారితో చెప్తే ఆయన కూడా అంగీకరించి బిల్డింగ్ చూసి ఆయన కూడా తన సమ్మతి తెలిపారు. ఏం పెట్టాలని అనుకుంటామమ్మా అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, రెండవదేమో స్కిల్ డెవలప్మెంట్ పెడితే బాగుంటుందని అన్నారండి. ఆ రోజు వారు అంగీకరించి ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంచి ప్రభుత్వం కోసం వేచి చూసి ఇప్పుడు భవంతిని అప్పగిస్తున్నామని డాక్టర్ ముద్దన కస్తూరిబాయి చెప్పటం తమపై మరింత బాధ్యత పెంచిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆమె కోరుకున్నట్లే మహిళల శక్తిని పెంచే కార్యక్రమాలకు వేదిక చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు. ఈ రోజు నిజంగా మనందరం కూడా ఎందుకు ఆదర్శవంతంగా తీసుకోవాలో, దీని వెనక ఎటువంటి వ్యక్తులు కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత దూరం తీసుకొచ్చారో, ఆ విలువలు కూడిన జీవితాన్ని మనందరం కూడా ఆదర్శవంతంగా తీసుకోవాలి. పెద్దలు కస్తూరిబాయి గారికి నేను మాటిస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ పొరపాటు జరగకుండా 100కి 100% మీరు ఏ విధంగా కోరారో, మీరు కానీ మీ సభ్యులందరూ కూడా కానీ 100% మేము ఆ విధంగానే విమెన్ ఎంపవర్మెంట్కి, స్కిల్ డెవలప్మెంట్కి, మహిళా సాధికారత కోసం మహిళా శక్తిని పెంచే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం. ఆ కార్యక్రమాలు కూడా ముందు కొన్ని మార్పులు బిల్డింగ్లో చేసి ఇమీడియట్గా మేము 1 నెల 2 నెలల లోపే మేము చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రారంభించే విధంగా మీ చేతుల విధంగానే దాన్ని కూడా మేము మిమ్మల్ని ఆహ్వానించి
భవనానికి కొన్ని మరమ్మతులు చేసి వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ గ్రంథాలయం నడుస్తోంది. మహిళలకు ఉపయోగపడే నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.